సెవెన్జీ రెయిన్బో కాలనీ అనే చిత్రం ద్వారా పరిచయమైన ఆ స్టార్ హీరో మరెవరో కాదు రవికృష్ణ. రవికృష్ణ గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రవికృష్ణ అసలు పేరు ఏఎం రవికృష్ణ. 1983 మార్చి 2న ముంబైలో జన్మించాడు. తండ్రి పేరు ఏఎం రత్నం, ఈయన సినీ నిర్మాత. బ్రదర్ పేరు జ్యోతికృష్ణ, ఈయన కూడా ప్రొడ్యూసర్. రవికృష్ణ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుంటే, రవికృష్ణ లండన్లో మల్టీమీడియాలో బీఏ పట్టా పొందాడు. రవికృష్ణ ఎప్పుడు నటుడు అవ్వాలని అనుకోలేదట. ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటన పరంగా శిక్షణ తీసుకున్నాడు. సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. సెల్వరాగన్ దర్శకత్వంలో వచ్చిన 7G రెయిన్బో కాలనీ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. రవికృష్ణ మొదటి చిత్రం పేరు 7G రెయిన్బో కాలనీ. రవికృష్ణ చివరి చిత్రం పేరు అరణ్యకాండం. తెలుగులో నటించిన చిత్రాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను అలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది.